లో దీపారాధన ఏ సమయంలో చేయాలి దీపాన్ని ఎన్ని ఒత్తులతో వెలిగించాలి దీపారాధనకు ఏ నూనెను ఉపయోగించాలి వంటి సందేహాల గురించి వివరంగా తెలుసుకుందాం దీపం అంటే వెలుగు దీపం వెలుగు మనలోని చీకటి అని అజ్ఞానాన్ని ప్రాలద్రోలి జ్ఞానం అనే దారిని చూబడుతుంది దీపం కాంతిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అందువల్ల కొంతసేపు దీపాన్ని తదేకంగా చూస్తే కంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంటిలో కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీపం భగవంతుని స్వరూపం దీపం వెలిగించిన చోట ప్రాణశక్తి ఉంటుంది ఆ ప్రాణశక్తి దైవాన్ని ఆహ్వానిస్తుంది దీపం ఒత్తి కాలిపోతూ వెలుగుని ఎలా ఇస్తుందో దీపం యొక్క కిరణాలు కూడా మనలోని అజ్ఞానంను ప్రాలద్రోళి జ్ఞానాన్ని ఇస్తాయి దీపాన్ని కొంతమంది ఉదయం సాయంత్రం రెండు పూటలా పెడతారు మరికొంతమంది కేవలం సాయంత్రం మాత్రమే పెడతారు దీపం ఉదయం పెడితే మంచిదా సాయంత్రం పెడితే మంచిదా అనే విషయానికి వస్తే సూర్యోదయ సమయంలో అంటే ఉదయం నాలుగున్నర గంటల నుంచి ఆరు గంటల్లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు ఆ ముహూర్త సమయంలో దీపం పెడితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు అయితే ఆ సమయంలో దీపం పెట్టడం కుదరక పదకొండు లేదా పన్నెండు గంటలకు దీపారాధన చేస్తూ ఉంటారు కొంతమంది ఆ విధంగా చేయటం చాలా తప్పు సాధ్యమైనంత వరకు ఉదయం దీపారాధన చేయటమే మంచిది ఉదయం ఆరు గంటలలోపు దీపారాధన చేయటం కుదరకపోతే ఉదయం ఎనిమిది గంటల్లోపు చేయవచ్చు ఇక సాయంత్రం విషయానికి వస్తే ఆరు నుంచి ఆరున్నర లోపు మాత్రమే దీపం పెట్టాలి ఇలా చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి దీపారాధన అనేది ఉదయం చేస్తేనే మంచిది ఒకవేళ ఉదయం కుదరని పక్షంలో మాత్రమే సాయంత్రం దీపారాధన చేయాలి అది కూడా ఆరు నుంచి ఆరున్నర లోపు మాత్రమే చేయాలి దీపారాధన చేసేటప్పుడు రెండు ఒత్తులను వెయ్యాలి శాస్త్రం ప్రకారం ప్రతిరోజు చేసే నిత్య దీపారాధనలో రెండు ఒత్తులను వెయ్యాలి ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఆ సందర్భానికి తగ్గట్టుగా ఒత్తులను వేసుకోవచ్చు నిత్య దీపారాధనలో మాత్రం రెండు ఒత్తులను వేయాలి ఇక ఏ నూనెతో దీపారాధన చేయాలనే విషయానికి వస్తే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు నెయ్యితో చేయటం కుదరని వారు నువ్వులు నూనెతో చేసినా మంచిదే కాకపోతే ఏ నూనెతో ఏ నెయ్యితో చేసినా దేవుని పట్ల భక్తితో చేయటం ముఖ్యం చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా దీపారాధన చేసినప్పుడు ఈ తప్పులు చేస్తే సరిదిద్దుకోండి